సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే సొసైటీ కూడా అండి ఎలా ఉంటారంటే నేను చూసిన వాళ్ళల్లో మనమే బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి నా పిల్లలు బాగుండాలి కరోనా టైంలో చూస్తే అందరూ అలానే అనుకున్నారు నీ ఫ్యామిలీ నువ్వు బాగుంటావు నువ్వు ఒక్కడవే మిగులుతావు ఎవరు అందరూ చచ్చిపోయారనుకోండి కరోనా వచ్చి నువ్వు ఒక్కడవే ఏం చేస్తావు ఎలా బతుకుతావు నువ్వు పొద్దుట లేస్తే ప్రతిదీ డిపెండ్ మనకి ఫుడ్ రైతులు లేకపోతే పని రాదు ఒక డ్రైవర్ లేకపోతే మనకి బస్సులో వెళ్ళడానికి ఉండదు ఆటో ప్రతిదీ మనం ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి ఉంది కదా నువ్వు ఒక్కడే ఎలా బతుకుతావు అందరూ చచ్చిపోయినా పర్వాలేదు మనది మన ఇల్లు మన పిల్లలు నీ పిల్లలు ఎలా బతుకుతారు నీ పిల్లలకి స్కూల్ ఎవరు చెప్తారు ట్యూషన్లు ఎవరు చెప్తారు నీ పిల్లలకి జాబ్లు ఎవరు ఇస్తాడు ఎలా డబ్బులు సంపాదిస్తావు ఎలా వేసుకునే బట్టలు ఎవరు ఇస్తారు సో ఇది యాటిట్యూడ్ మారాలండి లేకపోతే ఆ యాటిట్యూడ్ మారుంటే కరోనాలో చాలామంది చనిపోయే వాళ్ళు కాదు ఎందుకంటే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కూడా అయ్యో మాట్లాడితే మనకు కరోనా వస్తుందేమో ప్రికాషన్స్ తీసుకొని హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అందరూ చేస్తుంటే బాగుండేది ఇంకెక్కువ ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్స్ ఉండేవి కాదు దాని తర్వాత చాలామంది రియలైజ్ అయ్యారని చెప్తారు బట్ ఐ డోంట్ నో నాకు ఒక్కొక్కసారి కనపడుతుంటుంది ఒక్కొక్కసారి కనపడదు ఆ హ్యుమానిటీ మనుషుల్లో బట్ ఆ టైంలో మేము కూడా యాక్చువల్లీ నేను హ్యాండ్లూమ్ స్టోర్ స్టార్ట్ చేశాను కరెక్ట్గా 2021 కరోనా పీరియడ్లో అంత ఎక్కువైపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ అంతా మేము ఓన్లీ గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడము శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడము శానిటరీ నాప్కిన్స్ కూడా ప్రతి గ్రాసరీ కిట్లో మేము శానిటరీ నాప్కిన్ పెట్టి పంపించేవాళ్ళము ఎందుకంటే ఉమెన్ నీడ్స్ని చాలా తక్కువ మెన్స్ అర్థం చేసుకుంటారు ఆ నాప్కిన్స్కి 100 రూపాయలు ఎందుకులే ఖర్చు పెట్టడం అనుకుంటారు బట్ నాప్కిన్ ఈజ్ ఇంపార్టెంట్ అది లేకపోతే తనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా అందుకనే ప్రతి ఒక్కరికి కూడా చెప్పాము నాప్కిన్స్ మీద మీరు రైస్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయి ఉన్న ఇంట్లో ప్యాడ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఒక పూట అన్నం లేకపోతే బతకచ్చు ప్యాడ్ లేకపోతే బతకడం కష్టం సో అలా నాప్కిన్స్ ఇవ్వడం అవంతా చేసాం లాస్ట్ ఐ మీన్ 2020 అంతా 2021లో నేను బోటికి పెట్టి ఐ మీన్ నేను బోటికి ఒక కొత్త ప్లేస్కి షిఫ్ట్ చేశాను మళ్ళీ కొత్త స్టెప్ లైఫ్లో అంటే నేను ఆల్రెడీ 1000 మెట్లు ఎక్కేసా మళ్ళీ మొదటికి వచ్చా మళ్ళీ ఒక మెట్టు ఎక్కుతున్నా 1000 మెట్లు ఎక్కాలంటే ఎంత కష్టపడతాను సో ఆ మెట్టు ఎక్కే స్టేజ్లోనే నాకు ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను అక్కడ పెట్టిందే స్కూల్స్ ఉన్నాయి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కరోనా స్కూల్స్ లేదు బయట క్రౌడ్ మళ్ళీ బంద్ అయిపోయిండ్రు ఎవరూ లేరు బుటిక్ ఓపెన్ అయిన తర్వాత 2-3 రోజులు వెళ్తే ఒక్క క్లయింట్ కూడా లేదు ఓపెన్ అయినా అంటే నా ఓల్డ్ క్లయింట్స్ తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఐ ఫీల్ సో డిప్రెస్డ్ అసలు ఏంటి లైఫ్ ఇంత మళ్ళీ నాకు మొదటికి వచ్చింది నేను ఉన్నవన్నీ తీసుకొచ్చి దీని మీద పెట్టేశాను నాది కాదు నా హస్బెండ్ సంపాదించింది తీసుకొచ్చాను సీ ఐఎమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిమ్ ఆయనకు లేకపోయి ఉండొచ్చు బట్ నాది నేనేమన్నా చేసుకునే రైట్స్ నాకున్నాయి ఆయన చేసినప్పుడు ఆయన పిల్లలకి ఆయన సంపాదించుకుంటాడు నేను ఎలా ఖర్చు పెడతాను దాన్ని తీసుకొచ్చి ఏదో తప్పు చేశానా కరెక్ట్ చేశానా ముందుకెళ్ళలేను వెనక్కి వెళ్ళలేను ఒక్కరు సపోర్ట్ అందరూ ఉన్నామన్నారు ఎవరి సపోర్ట్ లేదు ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు 2-3 రోజులు బోటికి వెళ్ళి ఖాళీగా కూర్చొని ఇంక ఇక్కడ ఉంటే డిప్రెస్ అయిపోతాను నేను ఇంటికి వచ్చినప్పుడు సడన్గా ఏదో పేపర్ చదువుతా ఉంటే చూసా అయితే సరిగ్గా ఫుడ్ ఇవ్వలేదంట కరోనా వచ్చింది వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు రిలేటివ్స్ కానీ ఎవరు కానీ ఫుడ్ హెల్ప్ చేయలేదు వీళ్ళు చేసుకోవడానికి చేత కాక ఫుడ్ తినక లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్ళేసరికి చచ్చిపోయారు అయ్యో వాళ్ళు చెప్పింది ఏంటి డాక్టర్స్ కరెక్ట్గా ఫుడ్ టైంకి తిని ఉంటే ఇంత సీరియస్ అవ్వకపోతుండే చాలా హెల్దీ పర్సన్స్ ఫుడ్ ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి తీసుకోలేదు వాళ్ళు ఎక్కడుందండి హ్యుమానిటీ ఎక్కడున్నారు రిలేటివ్స్ ఎక్కడున్నారు మన రిలేటివ్స్ మన ఫ్రెండ్స్ అని మనం పరిగెత్తుతూ ఉంటాం ఇదేనా లాస్ట్ మనకి ప్రాబ్లంలో ఉన్నప్పుడు రాని వాళ్ళు మన కోసం అవసరమా మనకి అప్పుడు అనిపించింది ఎలాగో ఆ బోటిక్లో ఖాళీగా కూర్చొని బాధపడడం కంటే కనీసం మంచి ఫుడ్ ఇద్దాం ఒక 10 మందికి ఇద్దాం ఫుడ్ ఎక్కువ మందికి కూడా వద్దు ఒక 10-15 మందికి ఫుడ్ ఇద్దాము మంచి ఫుడ్ ఇవ్వాలి ఆ ఫుడ్ వాళ్ళు తింటే వాళ్ళు వెంటనే రికవరీ అవ్వాలి హాస్పిటల్ దాకా వెళ్ళొద్దు అనుకుని ఐ స్టార్టెడ్ లైక్ మా మెనూ కూడా చూసారంటే మీరు నాకే ఇప్పుడు కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది చక్కగా డైలీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ లైక్ వెజిటేబుల్ బిర్యానీ ఒకరోజు కొత్తిమీర పలావు దాంట్లోకి పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ ప్యూర్ వెజిటేరియన్ అండ్ సలాడ్ ఇచ్చేవాళ్ళము ఎవ్రీడే ఒక నువ్వుల లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు దాంతోపాటి తాటి ముంజలు సీజన్ని బట్టి సగ్గుబియ్యం పాయసము సపరేట్గా మళ్ళీ ఒక ఫ్రూట్ ఇవన్నీ కట్ చేసి ఒక ఫ్రై ఇలా పెట్టి ఒక ప్యాక్ లాగా చేసి ఇచ్చేవాళ్ళం నేను ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో మీకు ఎవరికైనా శ్రీనగర్ కాలనీ బంజారా హిల్స్ ఏరియాలలో మీకు ఎవరికైనా ఫుడ్ కావాలంటే అంటే
యూ కాన్ బిలీవ్ అండి, ఫోన్ ఇట్లా ఇలా పెట్టి ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఒక 200-300 మెసేజ్లు, 20-30 మిస్ కాల్, ఒక ఫోన్ మాట్లాడి పెట్టేలోపు ఒక 100 మిస్ కాల్స్ ఉండేవి. మై గాడ్. ఓకే, అది ఎంత హ్యూజ్ వెళ్ళిపోయిందంటే ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 500 మెంబర్స్, ఈవినింగ్ 500 మెంబర్స్ కి సెండ్ చేసాం. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్, మా వంటి వాళ్ళు, మా పని వాళ్ళు, మా డ్రైవర్స్, మేము మటుకే ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే వేరే ఫ్యామిలీని రిస్క్లో పెట్టడం మాకు వద్దు, మనం కష్టపడదాం ఏమైతే అది అయ్యిందని చెప్పి. డే అండ్ నైట్ వి వర్క్ లైక్ డెవిల్స్, రాక్షసుల పనులు చేస్తే ఎట్లుండో. ఒక గంట కూడా నేను, నా పిల్లలు కూడా హాలిడేస్ లేదు, హాలిడేస్ అప్పుడు యాక్చువల్లీ ఏప్రిల్ మే కదా, స్కూల్స్ లేదు, ట్యూషన్ లేదు, ఏమీ లేదు. పొద్దుట లేస్తే కూరగాయలు కట్ చేయడం, ప్యాక్ చేయడం, పడుకో, ఇదే పనే. ఫోన్లు అటెండ్ చేయడం, మెసేజ్లకి రిప్లై ఇవ్వడం. దాని తర్వాత మళ్ళీ చాలామంది స్పాన్సర్స్ ముందుకు వచ్చారు, మేము సపోర్ట్ చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం. సో మేము అన్నం అనేది మేము పెట్టాలనుకున్నాం. దీన్ని నాకు ఎంత అవుతుందో అని కూడా నేను చెప్పలేను. మేము 100 మందికి ఇస్తాము, 500 మందికి ఇస్తాము అని నేను క్యాలిక్యులేట్ చేయడమే నాకు తెలియదు. నాకు బిజినెస్ చేయడమే సరిగ్గా రాదు, ఇంకా అన్నం నేను క్యాలిక్యులేట్ చేస్తాను. నేను వద్దు, ఒక పని చేయండి, ఒక గ్రాసరీ కిట్ ఇవ్వండి, ఒక 25 kg రైస్, ఒక ఆయిల్, 2 ఆయిల్ ప్యాకెట్స్, ఇట్లా పల్లీలు ఇవన్నీ కలిపి ఒక 2,500 rupees కిట్ అది. మీరు 2,500 ఇస్తే ఒక కిట్ వస్తుంది. 1,000 rupees ఇచ్చారనుకోండి, ఇంకొకరిని మిక్స్ చేసి ఇంకొకరికి ఇస్తాం. ఇలా ఇలా 10,000 ఇచ్చారంటే 4 families. సో మేము గ్రాసరీస్ కిట్స్, ఆల్మోస్ట్ 50,000 గ్రాసరీ కిట్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హెల్ప్ తోటి స్పాన్సర్ చేసాము. అది కూడా ఏంటంటే ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళాము. మన భద్రాద్రి, భద్రాచలం అడవుల్లో ట్రైబల్స్, తర్వాత ఆదిలాబాద్ అడవుల్లో ములుగు ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ కానీ, ఎందుకంటే ట్రైబల్స్కి మరీ అసలు వాళ్ళు ఏమీ లేక పాపం ఆకులు ముద్దగా నూరి మింగిన ఈ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్తుంటే అసలు ఎంత ఏడిపోవచ్చారు. సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళి అలాంటి వాళ్ళకి ఇవ్వడం, అండ్ జర్నలిస్ట్కి ఇచ్చాము చాలామందికి. చాలా అంటే లేదు అనకుండా నిజంగా నీడి ఉన్న డ్రామా ఆర్టిస్టులు కానివ్వండి, అండ్ ఆల్సో ఫిలిం ఇండస్ట్రీలో మా హస్బెండ్ అప్పుడు సంపాదించిన డబ్బులు, ఈ ఫుడ్ ఒకటే కాకుండా దాదాపు 10 lakh పైన ఆ టైంలో మేము సంపాదించింది ఏది దాచుకోవాలి, బంగారం బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలి, వడ్డీలు కట్టాలి, క్రెడిట్ కార్డులు కట్టాలి అన్నది కాకుండా సంపాదించింది సంపాదించినట్టు ఖర్చు పెట్టేశాం.